तेभ्यो बलिं पुष्टिकामो हरामि मयि पुष्टिं पुष्टिपतिर्दधातु या फलनीर्यात्मानमाश्रितिष्ठति కొత్త సచివాలయం అసెంబ్లీ డిజైన్లు విడుదలయ్యాయి. దాదాపుగా ఇవే నమూనాతో కొత్త సచివాలయం అసెంబ్లీ ఉండబోతున్నాయి. పాత అసెంబ్లీ నమూనాలోనే కొత్త అసెంబ్లీ ఉండబోతోంది. అదేవిధంగా కొత్త సచివాలయం నమూనా కూడా ఒకే బిల్డింగ్లో ఉండబోతోంది. టీవీ 9 స్క్రీన్ పైన చూస్తున్నాం నూతన అసెంబ్లీ సచివాలయ భవనాల సముదాయ నమూనాని చూస్తున్నాం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, కొత్త సచివాలయానికి సంబంధించినటువంటి డిజైన్లను మనం చూస్తూ ఉన్నాం. ఎక్స్క్లూజివ్గా టీవీ 9 స్క్రీన్ పై చూస్తున్నటువంటి ఈ డిజైన్స్ని చెన్నైకి సంబంధించినటువంటి ఒక ఆర్కిటెక్ట్ కంపెనీ పంపించింది. ఆస్కార్ పోణి అనే ఆర్కిటెక్ట్ కంపెనీ పంపించినటువంటి డిజైన్స్ దీంట్లోనే ఒకటి ఫైనలైజ్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే ప్రకటన ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లో చేసినటువంటి ప్రకటన రోజు చూపించినటువంటి మ్యాప్ కూడా చూపించినటువంటి డిజైన్ కూడా ఇప్పుడు మనం చూపిస్తున్న దాంట్లో ఉంది. అదే కంపెనీ చెన్నైకి సంబంధించినటువంటి ఆస్కార్ ఆర్కిటెక్ట్ కంపెనీనే ఇప్పుడు మరిన్ని డిజైన్లు కూడా పంపించడం జరిగింది. ముఖ్యమంత్రి పరిశీలన తర్వాత వాటి లోపల ఉన్నటువంటి ఇంటీరియర్ స్పేస్ ఎలా ఉంటుంది, నాలుగు వైపులా ఎలా ఉంటుంది, వాళ్ళు పంపించిన డిజైన్లో డేలో ఎలా ఉంటుంది, నైట్ లైటింగ్లో ఎలా ఉంటుంది అంటూ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా పంపించారు. ఇవన్నీ కూడా డెక్కన్ కాకతీయ ఆర్కిటెక్చర్ పేరుతో ఆ స్టైల్ను అంటే ఆ కాకతీయ వైభవాన్ని డెక్కన్ వైభవాన్ని ఉట్టిపడేలా రూపొందించినటువంటి స్టైల్స్కి సంబంధించిన డిజైన్స్ మనం టీవీ 9 స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. వీటిలోనే ఒకటి ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ప్లేస్కి ఇప్పుడున్నటువంటి 24 ఎకరాల భూమి, దా తర్వాత దానికి కొంచెం యాడ్ ఆన్ కూడా అవుతుంది. పక్కనటువంటి విద్యుత్ భవనాలు, ఆ పక్కనటువంటి అంబేద్కర్ భవనం, ఇంకా కార్నర్లో ఉన్నటువంటి రోడ్డు, ఇవన్నీ కలిపితే కూడా ఒక స్క్వేర్ బిట్గా అది మారబోతుంది, ఒక స్క్వేర్గా మారబోతుంది. ఆ స్క్వేర్లో ఏ భవనం ఏ డిజైన్ ఫిక్స్ అవుతుంది, పక్కనటువంటి హుస్సేన్ సాగర్ ఉంది, హుస్సేన్ సాగర్ ఎదురుగానే భవనం ఉండబోతుంది, ఎక్కడి నుంచి చూసినా కనిపించే అంత ఉట్టిపడేలా ఏ భవనం ఉంది, దూరం నుంచి కనిపించేలా ఏ భవనం ఉంది, ఈ స్థానిక అవసరాలకు సరిపడే విధంగా ఏ భవనం ఉంది, అదేవిధంగా మన కల్చర్ కూడా ఉట్టిపడే విధంగా ఏ భవనం ఉంది, ఇవన్నీ కూడా గమనించిన తర్వాతే కేవలం బయట కనిపిస్తున్నటువంటి ఎలివేషనే కాదు లోపల ఉండేటువంటి డిజైన్ కూడా గమనించిన తర్వాతే ఫైనలైజ్ చేసే అవకాశం ఉంటుంది. ముందుగా కూల్చివేతలు మొదలవుతాయి. 45 రోజులు 2 నెలల పాటు కూల్చివేతలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ 2 నెలల్లోనే ఇక్కడటువంటి మనకు కనిపిస్తున్నటువంటి డిజైన్లో ఏదో ఒక డిజైన్ని ఫైనలైజ్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. కేవలం ఎలివేషన్, ఇక్కడటువంటి స్థానిక కట్టడాల ప్రాచుర్యం, నిజాం కాలం నాటి కట్టడాల ప్రాచుర్యం, కాకతీయ కట్టడాలకు సంబంధించినటువంటి కళా వైభవం, ఇవన్నీ కలబోతగా ఉన్నటువంటి డిజైన్లతో పాటు లోపల గ్రీన్ హౌస్ మాదిరిగా ఎక్కువగా లైటింగ్ వచ్చేలాగా, ఎక్కువగా గాలి వచ్చేలాగా, కారిడార్లు విశాలంగా ఉండేలాగా, భారీ కాన్ఫరెన్స్ హాల్ ఉండేలాగా, ప్రతి శాఖకు ఆ శాఖకు సంబంధించినటువంటి భవిష్యత్ అవసరాలు ఉపయోగపడేలాగా, భవిష్యత్తులో ఆ శాఖ యాక్టివేట్ అవుతుంది లేకపోతే ఇంకా మంత్రుల సంఖ్య పెరుగుతుంది, ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతుంది, శాఖలు కూడా అవసరమైతే పెంపడమో లేకపోతే పెంచడమో లేదంటే కుదించడమో జరుగుతుంది. వీటన్నిటికీ సరిపడేలాగా ఆ భవనాన్ని లోపల ఇంటీరియర్ కూడా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భవిష్యత్ మరో 100 ఏళ్ళు సెక్రటరేట్ ఎలా ఉండాలో ఆ రూపురేఖలన్నీ అందులో ఉంటేనే దాన్ని సెలెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే మనం చూస్తున్నటువంటి ఈ డిజైన్స్ అన్ని కూడా, ఈ 6 డిజైన్స్ అన్ని కూడా చెన్నైకి సంబంధించినటువంటి ఆస్కార్ ఆర్కిటెక్ట్ కంపెనీ పంపించినటువంటి డిజైన్స్ అన్ని. ఆ డిజైన్ స్టైల్ కూడా కింద వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడటువంటి డెక్కన్ కాకతీయ ఆర్కిటెక్చర్ డిజైన్ అంటూ వాటికి పేరు పెట్టి ఆ డిజైన్స్ అన్నింటినీ కూడా సీఎంకి పంపించారు. ఇవి కాకుండా ఇంకా కొన్ని డిజైన్స్ కూడా వాళ్ళు పంపిస్తూ ఉన్నారు. కానీ ఈ 6-7 డిజైన్లలోనే ఏదో ఒకటి ఫైనలైజ్ అయ్యేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మనకున్నటువంటి హైదరాబాద్కు ఉన్నటువంటి కల్చర్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి కట్టడాల ప్రాచుర్యం వీటన్నిటికీ దగ్గరగా ఉన్నాయి. పైన చూస్తున్నటువంటి గ్లోబ్స్ కానీ, ముందున్నటువంటి గార్డెన్స్ కానీ, ఫౌంటైన్స్ కానీ, ఇవన్నీ నిజాం కాలం నాటి కట్టడాలకు దగ్గరగా ఉన్నాయి. కాబట్టి వాటినే ఎక్కువగా సెలెక్ట్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. టీవీ 9 స్క్రీన్ పైన చూస్తున్నటువంటి ఎక్స్క్లూజివ్ డిజైన్సే ఇప్పుడు సీఎం కార్యాలయంలో సీఎం కానీ అధికారులు కానీ పరిశీలిస్తున్నటువంటి డిజైన్స్. రైట్ రాకేష్.
నూతన అసెంబ్లీ సచివాలయ నమూనాలు విడుదలయ్యాయి. టీవీ నైన్ ఎక్స్క్లూజివ్గా మీకు అందిస్తోంది. కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ భూమి పూజ చేసిన నూతన సచివాలయం, నూతన అసెంబ్లీ భవనాల సముదాయం ఎలా ఉండబోతుందో మీకు చూపిస్తున్నాం. దాదాపు ఇదే విధంగా భవనాల నిర్మాణం జరగబోతోంది. పగలి భవనాలు ఎలా కనిపిస్తాయి, రాత్రి కాంతులతో లైట్ల కాంతుల్లో ఎలా కనిపిస్తాయి అనేది టీవీ నైన్ స్క్రీన్ పైన చూస్తున్నాం.